Yeah, is it audible now, Andy? Is it audible now? Comment. Yeah, thank you. సో ఏం లేదు, ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే సమావేశాలు వాటి ఇంపార్టెన్స్, అంటే ఎలా ఇండియాకి సమావేశాలు అనేవి ఉపయోగపడతాయి అనేది ఇప్పటిదాకా మాట్లాడాను. సో ఈ సమావేశాల ద్వారా మనం చాలా గెయిన్ అయ్యాం. మనం ఇంటర్నేషనల్ వరల్డ్లో ఒక డెవలపింగ్ నేషన్గా ఉన్నాం, మనకి చాలా కోఆపరేషన్ అవసరం. అభినందన్ గారి ఇష్యూ మాట్లాడాను, అభినందన్ గారు ఇండియాకి రావటంలో ఇంటర్నేషనల్ సహాయం అంటే వరల్డ్ కంట్రీస్ సహాయం మనకి చాలా ఉంది. సో మనం రష్యాతో బ్రిక్స్లో ఉన్నాం, చైనాతో బ్రిక్స్లో ఉన్నాం, అట్ ది సేమ్ టైం నైబర్ కంట్రీస్తో సార్క్లో ఉన్నాం, బిమ్స్టెక్లో ఉన్నాం, కామన్వెల్త్ దేశాల్లో సిహెచ్ఓజిఎం మీటింగ్లో ఉన్నాం, డెవలప్ అవుతున్న ఎకానమీస్లో G20లో ఉన్నాం. సో ఇలా మనం ప్రతి దేశంతోనూ మంచి రిలేషన్సే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనకు ఒక డిపిఎస్పి కూడా ఉంది, ఆర్టికల్ 51 అనే ఒక డిపిఎస్పి కూడా ఉంది. మనం ప్రపంచ దేశాలతో ఒక పీస్ లవింగ్ కంట్రీగా ఉండాలి, శాంతి కాముక దేశంగా ఉండాలి అనే ఒక డిపిఎస్పి కూడా మనకు. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కిందకు వస్తాయండి. ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి రీసెంట్గా జరిగే డెవలప్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. కానీ రీసెంట్గా బ్రిక్స్ బ్యాంక్ నుంచి ఫండ్స్ వెళ్ళటం, బ్రిక్స్ బ్యాంక్ కొన్ని కొన్ని బిలియన్ డాలర్స్ ఇవ్వటం, ఇవి తప్ప పెద్దగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీన్ టు సే ఇవి ఎగ్జామ్లో గ్యారంటీగా వస్తాయి అనే లెవెల్, ఇప్పుడు ఒక సమిట్ ఒక చోట జరిగితే అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక సమిట్కి ఎవరైనా అబ్జర్వర్ నేషన్ వస్తే అది ఇంపార్టెంట్. సమిట్స్ ఏమీ జరగట్లేదు రీసెంట్గా, సార్క్ సమిట్ కూడా ఐ మీన్ వర్చువల్గా జరిగింది కానీ రియల్గా జరగల, పాండమిక్ ఉంది కాబట్టి ఏ సమావేశాలు రియల్గా జరగట్లేదు. కానీ ప్రస్తుతం ఈ సమావేశాల నుంచి స్టాటిక్ పాయింట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ దాని గురించి ఫోకస్ చేద్దాం. సో చాలా ఎగ్జామ్స్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫుల్ ఫామ్స్ అడుగుతాడు, సార్ ఏంటి సార్ ఇవేనా ఇంటర్నేషనల్ సమిట్స్ అనేవి, ఇవేనా మొత్తం ఉన్నవి అంటే ఇవి మాత్రం కాదండి, ఇవి ఇంపార్టెంట్, ఇవి ఒక సిరీస్గా తీసుకుని చేశాను, ఇంకొన్ని ఉన్నాయి, ఇంకొక క్లాస్లో ఇంకొక సిరీస్ చేస్తాను. సో దిస్ క్లాస్ మేజర్లీ ఫోకస్డ్ ఆన్ ద సమిట్స్. సో యాజ్ వీ హ్యావ్ సీన్ జస్ట్ నౌ, సార్క్ అన్నాను, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, పేర్లోనే ఉంది అంటే ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఉందండి మళ్ళీ. సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ, బట్ వన్ బై వన్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఐ విల్ గోయింగ్ టు దాట్. సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, పేరులోనే ఉంది రీజనల్ కోఆపరేషన్ అని, అంటే దక్షిణాసియా దేశాలు అన్నీ కలిసి దీంట్లో మెంబర్ నేషన్స్గా ఉన్నాయి, దక్షిణాసియా దేశాలు. సో కోఆపరేషన్ అనేది మెంబర్ నేషన్స్కి. అందులోనూ మీరు ఒకసారి సార్క్ని, నా సజెషన్ ఏంటంటే మీరు ఇలాంటి సమిట్స్ చదివేటప్పుడు మ్యాప్ పెట్టుకోండి పక్కన, మ్యాప్ పెట్టుకుంటే బాగా అర్థమైపోతుంది. మ్యాప్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు సార్క్ సమావేశాలు చూస్తే మాల్దీవ్స్ కింద ఉంటుంది, బట్ మిగిలిన దేశాలన్నీ మనకి ఎడ్జాయిన్ అయ్యి మన పక్కనే ఉంటాయి. అలా చదివితే మీకు ఈజీగా నేషన్స్ అనేవి గుర్తుండిపోతాయి. నాన్ అలైన్మెంట్ మూమెంట్కి అది కష్టం, ఎందుకంటే 120 దేశాలు ఉన్నాయి. కామన్వెల్త్ హెడ్స్, కామన్వెల్త్ నేషన్స్కి అది కొద్దిగా కష్టం, ఎందుకంటే దాదాపుగా 54 దేశాలు ఉన్నాయి. బ్రిక్స్ మళ్ళీ చిన్నవే, 5 దేశాలే కాబట్టి బ్రిక్స్ మళ్ళీ ఎలా చదవచ్చు, బ్రిక్స్ చదివే ట్రిక్ ఒకటి ఉంది అది చెప్తా. సో సార్క్ సమావేశాలు చదివేటప్పుడు, G20 చదివేటప్పుడు, G7, ఇది వరకు G8, ఇప్పుడు G7, ఎందుకంటే ఈ రష్యా ఒక ఇష్యూ జరిగినప్పుడు రష్యాని కొన్నాళ్ళు బ్యాన్ చేశారు. సో G7 అని పిలుస్తున్నారు, మోస్ట్ పవర్ఫుల్ నేషన్స్ G7, G8 యాక్చువల్లీ, G7, మోస్ట్ డెవలపింగ్ ఇంపార్టెంట్ ఎకానమీస్ G20, గ్లోబల్ 20 ఆర్ G20. సో ఇలా మీరు గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. యా, సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, మన ప్రాంతీయ దక్షిణాసియా దేశాలు. బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ని ఇనిషియేటివ్గా తీసుకుని ఆ బే ఆఫ్ బెంగాల్ రీజియన్ పక్కన అట్ ది సేమ్ టైం సౌత్ ఈస్ట్ ఏషియాలోని రెండు కంట్రీస్ తీసుకుని టెక్నికల్గా ఎకనామిక్ కోఆపరేషన్గా, టెక్నికల్లీ ఎకనామికల్లీ కోఆపరేట్ చేసుకుంటాం. బేసిక్గా దీనికి ఒక బే ఆఫ్ బెంగాల్ని ఒక లేయర్, ఒక బౌండరీగా చేసుకుని ఆ పక్క దేశాలని ఈ
గ్రూప్లో మెంబర్స్ కంట్రీస్గా తీసుకున్నారు. థాయిలాండ్ మయన్మార్ కూడా ఉన్నాయండి, థాయిలాండ్ మయన్మార్ కూడా ఉన్నాయి. బట్ బే ఆఫ్ బెంగాల్ పక్కన ఉన్న దేశాలు, అంటే ఇన్ఫ్యాక్ట్ సరిగ్గా చెప్పాలంటే తీర ప్రాంత దేశాలని చెప్పచ్చు. నాన్ అలైన్మెంట్ మూమెంట్, అలీనోద్యమం, మీకు కోల్డ్ వార్ అనేది జరిగింది అది మీకు తెలుసు. మోస్ట్లీ ఒకప్పుడు యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సోవియట్ రష్యా, అంటే ఒకరేమో క్యాపిటల్ ఎకానమీ, ఇంకొకరేమో పెట్టుబడి వాళ్ళది, ఇంకొకరేమో సామ్యవాద దేశం, సోషలిస్ట్ కంట్రీ ఒకరు, క్యాపిటలిస్ట్ కంట్రీ ఒకరు. ఇద్దరి మధ్య నలిగిపోకుండా అసలు మేము మీ ఇద్దరితో కలవము, మేము న్యూట్రల్గా ఉంటాం, ఎందుకంటే మాకుండే అవసరాలు మాకుంటాయని చెప్పి సపరేట్గా న్యూట్రల్గా రెండిటితో కలవకుండా ఉన్న దేశాలే నామ్. సో అదే నాన్ అలైన్మెంట్ మూమెంట్. చోగం ఆర్ CHOGM, కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్న్మెంట్ మీటింగ్. కామన్వెల్త్ దేశాలు అంటే ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి కామన్వెల్త్ దేశాలుగా మారి ఆ హెడ్స్ ఉంటారు కదా, కామన్వెల్త్ దేశాలకి సంబంధించిన హెడ్స్, వాళ్ళందరూ ప్రతి రెండేళ్లకు ఒకసారి కలిసి కూర్చుని మాట్లాడుకునే మీటింగే కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్. రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మిట్ ఇది. 54 దేశాలు ఉన్నాయి. ఒక రకంగా చాలా పెద్ద బ్లాక్ ఇది కామన్వెల్త్. దీనికి కామన్వెల్త్ నేషన్స్, కామన్వెల్త్ గేమ్స్ కూడా ఉన్నాయి. వీ హ్యావ్ కామన్వెల్త్ గేమ్స్ యాజ్ వెల్. అండ్ బ్రిక్స్ 5 డెవలపింగ్ ఎకానమీస్, 5టికి 5 ఇంపార్టెంటే. బ్రెజిల్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ద వరల్డ్, రష్యా ద లార్జెస్ట్ ఏరియా ఇన్ ద వరల్డ్, ఇండియా లార్జెస్ట్ డెమోక్రటిక్, సెకండ్ లార్జెస్ట్ పాపులేటెడ్, 5th లార్జెస్ట్ ఎకానమీ, ఇలా చాలా ఉన్నాయి. చైనా లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, సౌత్ ఆఫ్రికా వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలపింగ్ నేషన్ ఇన్ ద ఆఫ్రికన్ కాంటినెంట్. సో ఇలా 5 దేశాలకి 5 విభిన్న ప్రాధాన్యతలు ఉన్నాయి, 5 విభిన్న ప్రాధాన్యతలు ఉన్నాయి. సో 5టికి 5 తీసుకొని దేశాలు. ఇన్ఫ్యాక్ట్ బ్రిక్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మోస్ట్ పవర్ఫుల్ గ్రూప్, ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ గ్రూప్. దీనికి ఒక బ్రిక్స్ బ్యాంక్ కూడా పెట్టారు. విల్ గో వన్ బై వన్. ఈ క్వశ్చన్కి ఒకసారి ట్రై చేయండి, ఆన్సర్ ట్రై చేయండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు సానిక్. మీకు అక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. జస్ట్ ట్రై చేయండి, జస్ట్ ట్రై. మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ రావండి, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే రోజులు పోయినాయి, ఇలా కన్ఫ్యూజింగ్ ఆప్షన్సే ఉండే అవకాశాలు ఉన్నాయి. సరే ఇలా రాలేదు, డైరెక్ట్ క్వశ్చన్సే వచ్చాయి, హ్యాపీయేగా. కష్టానికి ప్రిపేర్ అయ్యి ఈజీగా వస్తే హ్యాపీయే కదండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు సార్క్. సార్క్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అబ్జర్వర్ కంట్రీస్. సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ న్యూఢిల్లీ. పాకిస్తాన్ ఈజ్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఆఫ్ సార్క్. హెచ్ఈఎస్లా రువాన్ వీరకున్ ఈజ్ ద కరెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ సార్క్. నేను అడిగింది కరెక్ట్ స్టేట్మెంట్, ట్రై చేయండి. కరెక్ట్ స్టేట్మెంట్ నేను అడిగింది. ఓన్లీ 2-3, ఓన్లీ 2-4, ఓన్లీ 1-2-4, ఓన్లీ 1-3-4. ఐల్ గివ్ ఎగ్జాక్ట్లీ 10 seconds టైం. 5 సెకండ్ల టైం ఇస్తాను, 10 సెకండ్ల టైం ఇస్తాను. జస్ట్ ట్రై. సో ఆప్షన్ ఈస్, నేను అడిగింది కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. ఓన్లీ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సార్క్కి అబ్జర్వర్ దేశాలు ఉన్నాయండి, 9 అబ్జర్వర్ దేశాలు ఉన్నాయి సార్క్. ఆస్ట్రేలియాతో మొదలుకొని మొత్తం 9 దేశాలు సార్క్ సమావేశాలను అబ్జర్వ్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చైనా కూడా అబ్జర్వ్ చేస్తుంది సార్క్ సమావేశాలు. అంటే ఎందుకంటే ఈ సార్క్ సమావేశాలు అన్నిట్లోనూ, సార్క్ దేశాలు అన్నిట్లోనూ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇండియా కొద్దిగా పెద్ద దేశం. పాకిస్తాన్ లార్జెస్ట్ పాపులేటెడ్ కాదు, కానీ ఇండియా పెద్ద దేశం. ఉరి అటాక్ 2016 జరిగినప్పుడు సార్క్ సమావేశాలకి వెళ్లకుండా ఇండియా బాయ్కాట్ చేసింది. 19వ సార్క్ సమావేశానికి ఇండియా వెళ్ళాల ఇస్లామాబాద్లో. సార్క్ రూల్స్ ప్రకారం ఒక సభ్య దేశం వెళ్ళకపోయినా ఆ సమావేశం ఇండెఫినెట్గా నిర్వధికంగా వాయిదా పడుతుంది. అలా ఇండియా ఏం చేసింది, సార్క్ సమావేశాలు ఉరి అటాక్ జరిగాయి, దీని మీద పాకిస్తాన్కి మాకు డౌట్స్ ఉన్నాయి, ఆ సమావేశాలు ఇస్లామాబాద్లో జరగాలి, సో మేము ఆ సమావేశాలకి రాము, బాయ్కాట్ చేస్తున్నాం అన్నారు.
ఇండియా రావట్లేదు కాబట్టి శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ వీళ్ళు కూడా మేము రాము అని చెప్పారు. అసలు ఇన్ని దేశాలు రానప్పుడు సమావేశం అనేది జరగదు. సో అలా సార్క్లో ఏం జరుగుతుందో, ఏం కోఆపరేషన్ ఉందో, ఏమి అగ్రెషన్ ఉందో తెలుసుకోవడానికి అబ్జర్వర్ దేశాలు ఈ సమావేశం మీద ఒక కన్నేసి ఉంచుతాయి ఇప్పుడు. అండ్ సార్క్ అనేది యునైటెడ్ నేషన్స్తోనూ ఒక రిలేషన్ కూడా ఉంటుంది. సో అలా సార్క్కి అబ్జర్వర్ దేశాలతో ఒక రిలేషన్ ఉంది. 2016 ఉరి అటాక్ తర్వాత సార్క్ సమావేశాలు అనేవి ఇస్లామాబాద్లో జరిగిన ఇస్లామాబాద్లో జరగాల్సిన సమావేశాలు జరగలేదు. దాంతో ఇండియా ఒక మెసేజ్ ఇచ్చినట్టయింది, మేము యుద్ధం చెయ్యము కానీ యుద్ధం కన్నా పెద్ద ఇంపాక్ట్ మేమే తీసుకురాగలం. అదే సమయంలో ఇండియాలో బిమ్స్టిక్ సమిట్ జరిగింది. సెప్టెంబర్లో సార్క్ సమావేశాలు, 2016 సెప్టెంబర్లో సార్క్ సమావేశాలు జరగాలి. అదే సమయంలో గోవాలో బిమ్స్టిక్ సమిట్ కండక్ట్ చేసి ఇండియా ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చింది, పాకిస్తాన్ సార్క్ సమావేశాన్ని హోస్ట్ చేయలేకపోతుంది, ఇండియాలో ఉన్న ఇంటర్నల్ సార్క్ రీజనల్ సమావేశాన్ని హోస్ట్ చేయలేకపోతుంది దక్షిణాసియాకి సంబంధించి. మేము బే ఆఫ్ బెంగాల్తోనూ సౌత్ ఏషియాతోనూ సౌత్ ఈస్ట్ ఏషియాతోనూ ఉన్న బిమ్స్టిక్ సమావేశాన్ని హోస్ట్ చేశామని చెప్పి ఒక చుక్క రక్తం లేకుండా పాకిస్తాన్కి ఒక మెసేజ్, ఇంటర్నేషనల్ కంట్రీస్కి ఒక మెసేజ్ ఇచ్చింది. అలా ఇండియా సమావేశాలకి వెళ్లకుండానే ఒక రకంగా విజయం సాధించింది. సో సార్క్కి అబ్జర్వర్ దేశాలు ఉన్నాయి. సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ఢిల్లీలో ఎస్టాబ్లిష్ అయింది. బియాండ్ ద బోర్డర్స్ అనే ట్యాగ్ లైన్తో ప్రపంచ దేశాల నుంచి దీంట్లో స్టూడెంట్స్ ఉన్నారు. పాకిస్తాన్ కాదండి, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఆఫ్ సార్క్. సో శ్రీలంకకి చెందిన ఇస్లా రువాన్ వీరకున్ ఇస్ అ కరెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ సార్క్. గాట్ ఇట్? సార్క్ అంటే ఏంటి సార్? అసలు సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇదిగో ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, మీరు పెన్ పేపర్ తీసుకోండి. మీరు చదివేయడానికి కూడా ఒక విధానం ఉంది, మీరు పెన్ పేపర్ స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్. ఇక్కడ పెన్ పేపర్ తీసుకోండి, అదిగోండి. సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1985. ఇంపార్టెంట్ పాయింట్. సార్క్లో లేని దేశాలు అడుగుతాడు అప్పుడప్పుడు. మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు కూడా మీకు ట్రిక్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం. లేదు అనుకుంటే ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్ళిపోండి. ఏ బి బి సిడిఈఎఫ్ లేవు, ఐ ఉంది. మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. మీరు సింపుల్ క్రికెట్ ఆడే దేశాలు ఏంటి అలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్రికెట్ ఆడే దేశాలు ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక. ఫైన్. రీసెంట్గా ఐపీఎల్లో రాణిస్తున్న సన్, ఆయన పేరు మర్చిపోయాను, డెక్కన్ చార్జర్స్లో ఆఫ్ స్పిన్నర్, నేను పేరు మర్చిపోయా, పేరు గుర్తురాట్లే, సడన్గా స్ట్రైక్ కావట్లే. డెక్కన్ చార్జర్స్ కాదు, సన్ రైజర్స్. సో ఆయన, హీ బిలాంగ్స్ టు ఆఫ్ఘనిస్తాన్. సో బంగ్లాదేశ్ ఉంది, ఇండియా ఉంది, శ్రీలంక ఉంది, పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది. యా రషీద్ ఖాన్. అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం అనేది మీ ఇష్టం, నేనైతే ఇలా చెప్తా. ఇలా అయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. క్రికెట్ చూసే వాళ్ళకైతే ఇది ఈజీగా గుర్తుంటుంది. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక అన్ని బంగ్లాదేశ్ క్రికెట్ ఆడే దేశాలు. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఆ పర్సన్ భూటాన్, మాల్దీవ్స్, నేపాల్. సో నేపాల్ రీసెంట్గా మనకి డెమోక్రసీ రీస్టోర్ అయింది. సో ఇలా గుర్తుపెట్టుకోండి. నాలుగు దేశాలు గుర్తున్నప్పుడు మిగిలిన నాలుగు దేశాలు పెద్ద విషయం కాదు. కన్ఫ్యూజ్ ఇక్కడే అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎలా అడుగుతారంటే చైనా పెట్టి పక్కన ఇంకొక రెండు మూడు దేశాలు ఇస్తారు. ఐడెంటిఫై ద నాట్ మెంబర్ కంట్రీస్ ఆఫ్ సార్క్ అని. సో అక్కడ ఇబ్బంది అవుతుంది. సో సార్క్ సెక్రటేరియట్ అంటే సార్క్ సమావేశాలకు సంబంధించి సెక్రటేరియట్ కాఠ్మండూలో, నేపాల్ రాజధాని కాఠ్మండూలో 1987 స్టార్ట్ అయింది, సెటప్ చేశారు అక్కడ. సో సార్క్ సెక్రటేరియట్ ఈజ్ ఎట్ కాఠ్మండూ అండ్ సార్క్ ఇనీషియల్లీ స్టార్టెడ్ ఇన్ ఢాకా, బంగ్లాదేశ్. మీరు ఇది చదివినప్పుడే మీరు ఇంకొకటి మీరు చూసుకోగలిగేది, మీరు ఇనీషియల్గా మీరు చూసుకోగలిగేది ఇంకొక అడ్వాంటేజ్, దేశం, దాని క్యాపిటల్, దాని కరెన్సీ. మీకు కంట్రీ, కరెన్సీ, క్యాపిటల్ కూడా ఇంపార్టెంట్ అండి. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఏ దేశానికి వెళ్ళినా అది ఇండియాలో ఇంపార్టెంటే అవుతుంది. నరేంద్ర మోడీ గారు ఏ డీలింగ్ కుదుర్చుకున్నా అది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. ఆయన ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి కుదుర్చుకున్నారనుకోండి డీలింగ్, అది ఇంపార్టెంట్. సార్ ఇక్కడ మాకు ఇంకేదైనా బుల్లెట్ పాయింట్ ఇంకేదైనా చెప్పగలరా దీని నుంచి? మనకి
చాబహార్ పోర్ట్ అనే ఒక పోర్ట్ ఉంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. చాబహార్ పోర్ట్ పాకిస్తాన్ కాకుండా ఇరాన్తో డీల్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా చాబహార్ పోర్ట్ మనకు ఒక 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 డీలింగ్ ఉంది. పాకిస్తాన్ మీదుగా వెళ్తే అవుతుంది, కానీ పాకిస్తాన్తో మనకి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఇరాన్కి డీల్ చేయడానికి చాబహార్ పోర్ట్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం శ్రీలంకలో ఉన్న ఐ థింక్ ఒక ఎయిర్పోర్ట్ 99 ఏళ్ళు లీజ్కి తీసుకున్నాం మనం. శ్రీలంకలో ఒక ఎయిర్పోర్ట్ని టీతో స్టార్ట్ అవుతుంది వర్డ్. అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్తో రీసెంట్గా ఇందాకే చెప్పాను మనం, అదేంటి 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది అని. సో లైక్ దాట్ ఒకే దగ్గర బుల్లెట్ పాయింట్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి వీ కెన్ కవర్ ఇట్. గాట్ ఇట్? సార్ సార్క్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? సార్ సార్క్ ఫస్ట్ ఆబ్జెక్టివ్ మెంబర్ నేషన్స్ ఆర్ బోర్డర్ సరౌండింగ్ నేషన్స్ ఫస్ట్. మన మన ఇంటెదురు ఎంత, మన ఇంటెదురు వాళ్ళు మనకు ఎంత ఇంపార్టెంటో, ఇంటి ఎదురు, ఇంటి పక్కన, ఇంటి వెనకాల, మనం ఉన్న ప్లేస్లో నలుగురు మనకి చాలా ఇంపార్టెంట్, అవునా? అలాగే మనం ఇక్కడ ఉన్నప్పుడు యుఎస్ఏతో మనకి ఇంపార్టెన్స్ ఉండొచ్చు కాక, కానీ జియోగ్రఫికల్గా మనకి పక్కన ఉన్న దేశాలు చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీస్ జియోగ్రఫికల్గా మన పక్కన ఉన్న దేశాలు. సో సార్క్ అనేది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్స్ ఆఫ్ సౌత్ ఏషియా అండ్ ఇంప్రూవ్ దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఇది ఒక పవర్ఫుల్ బ్లాక్గా ఏర్పడి రేపొద్దున ఏదైనా నిజంగా ప్రపంచ దేశాలతో ఒక ఇష్యూ జరిగినప్పుడు సార్క్ సమావేశాలు ఆర్ సార్క్ దేశాలు మనకి ఉపయోగపడతాయి. అట్ ది సేమ్ టైం దీంట్లో బిగ్ బ్రదర్గా ఇండియా ఉంది కాబట్టి ఇండియాకి సంబంధించిన యాక్టిస్ట్ పాలసీ కానీ ఆర్ చైనాకి, చైనా ఒక రోడ్డు వేస్తుంది ప్రపంచం మొత్తం కనెక్టివిటీ కోసం. చైనా బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని ఒక రోడ్డు వేస్తుంది, ప్రపంచం మొత్తం కనెక్టివిటీ ఉంటుంది విత్ ఎవ్రీ కంట్రీ. ఆ రోడ్డు కనుక పడితే కొద్దిగా ఇష్యూస్ వస్తాయి. సో అలాంటి ఇష్యూస్ని ఇందాక శ్రీలంకలో ఒక ఎయిర్పోర్ట్ చెప్పాను, హాంబన్టోటా ఎయిర్పోర్ట్. ఆ హాంబన్టోటా ఎయిర్పోర్ట్ని లీజ్కి తీసుకున్నాము. సో ఇలాంటి చైనాతో కానీ వేరే అదర్ ది కంట్రీస్తో, చైనా కూడా మనకి నైబరే కదా, సో నైబర్ కంట్రీస్తో వచ్చే ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేయడానికి ఇది ఒక పవర్ఫుల్ బ్లాక్గా ఉపయోగపడుతుంది. ఎకనామిక్ గ్రోత్ని, సోషల్ ప్రోగ్రెస్ని, కల్చరల్ ఎక్స్చేంజ్ డెవలప్మెంట్ ఉపయోగించుకుని వీ కెన్ ఈజీలీ డూ ది డీలింగ్స్ విత్ ద నైబర్ నేషన్స్ అండ్ కలెక్టివ్ సెల్ఫ్ రిలయన్స్ అమాంగ్ ద కంట్రీస్ ఆఫ్ సౌత్ ఏషియా. మనం ఒకరితో ఒకరు ఆధారపడతాం. రిలయన్స్ అంటే ఏంటి? డిపెండెన్సీ. రిలయన్స్ అంటే ఏంటి? డిపెండెన్సీ. మనం పక్క నేషన్స్తో ఆధారపడతాం, పక్క నేషన్స్ మన మీద ఆధారపడతాయి. మనం కొన్ని మనం మన పక్క దేశాలతో టమాటాలు ఎక్స్పోర్ట్ చేస్తాం, బాలు ఎక్స్పోర్ట్ చేస్తాం, అలా ఒక రకంగా మనకి పక్క దేశానికి ఎక్స్పోర్ట్ ఆస్పెక్ట్ ఉంది. అట్ ది సేమ్ టైం పక్క దేశాల నుంచి ప్రొడ్యూస్ అయ్యి మన కంట్రీలోనే ఇంపోర్ట్ అవుతాయి. సో ఒక రకంగా డీల్ బిజినెస్ డీల్స్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించిన బోర్డర్ ఏరియాస్లో బోర్డర్ హాట్స్ అని చెప్పి లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. అంటే బోర్డర్ కంట్రీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇండియాకి బంగ్లాదేశ్కి సంబంధించిన బోర్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఇటుపక్క దొరికే ప్రొడక్ట్స్ అటువైపు, అటుపక్క దొరికే ప్రొడక్ట్స్ ఇటువైపు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. సరే పాకిస్తాన్తో మనకి ఇష్యూస్ ఉన్నా అవసరాలు ఉన్నాయండి. మనకి రీసెంట్గా ఈ శ్రీ గురునానక్ గారి జయంతి ఒకటి జరిగింది. మనకి పాకిస్తాన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్ కూడా ఉంది రిలీజియస్కి సంబంధించి, సిక్ రిలీజియన్కి సంబంధించి. కెన్ ఎనీవన్ నేమ్ ఇట్? పేరు చెప్పగలరా? వెయిటింగ్. ఇండియన్ గవర్నమెంట్, పాకిస్తాన్ గవర్నమెంట్ కలిసి దానికోసం, అంటే ఆ ఫెస్టివ్ మూమెంట్ కోసం సపోర్ట్ చేసి వీ హ్యావ్ డన్ దట్. నేను క్లాస్ చివర్లో చెప్తా. నేను క్లూ కూడా ఇచ్చేసా రీసెంట్గా జరిగింది, చివర్లో చెప్తా. గాట్ ఇట్?
మోస్ట్ ఇంపార్టెంట్, అది ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అది రిలీజియస్ ఎక్స్చేంజ్ నుంచి. అంటే మనకి బోర్డర్ ఇష్యూస్ ఎన్ని ఉన్నప్పటికీ కొద్దిగా దాన్ని గౌరవించాలి, ఆ ఫెస్టివ్ని గౌరవించాలి. సో దాని గురించి ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్ లాంటి దానికి వచ్చి ఆలోచించండి. సో టు స్ట్రెంగ్ ద కోఆపరేషన్ విత్ డెవలపింగ్ కంట్రీస్, టు స్ట్రెంగ్ ద కోఆపరేషన్ అమాంగ్ దెమ్సెల్ఫ్ ఇన్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ ఆన్ ద మ్యాటర్స్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్. 1 మినిట్ అండి. యా 1 మినిట్, నేను ఒక్కసారి డౌట్సే వస్తాను. 1 మినిట్ అండి. బిమ్స్టెక్, వన్ ఆఫ్ ద మోస్ట్ 1 మినిట్ నాకు ఇక్కడ లోడ్ అవ్వట్లేదు, అదే ప్రాబ్లం. యా బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ పేరులోనే ఉంది, బే ఆఫ్ బెంగాల్ అంటే దీని గురించి ఈ పాయింట్ చదివేటప్పుడు కూడా వీ కెన్ ఈజీలీ కన్ఫర్మ్ లైక్ బే ఆఫ్ బెంగాల్ అనేది ఒక న్యాచురల్ బోర్డర్, అది ఇండియాలో ఉంది అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ బంగ్లాదేశ్ యాజ్ వెల్ అండ్ ఇట్. మీరు ఒకసారి చదివేటప్పుడు బే ఆఫ్ బెంగాల్ అన్నాను, ఇండియాలో ఎన్ని కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని తీర ప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి అనేది ఒకసారి ఒక లుక్ చేసుకోండి, గుర్తు చేసుకోండి. ఇండియాలో ఎన్ని తీర ప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి? సో తీర ప్రాంత రాష్ట్రాలు ఎన్ని ఇండియాలో, అనదర్ క్వశ్చన్ ఫర్ యూ. ఇండియాలో ఎన్ని తీర ప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ని పిలిచే కోస్ట్ పేరేంటి? ఆంధ్రప్రదేశ్ని ఏ కోస్ట్ పేరుతో పిలుస్తారు? బే ఆఫ్ బెంగాల్ అన్నాను కదా, మరి మనది మోస్ట్ ఇంపార్టెంట్ కోస్ట్ కదా. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కోస్తా, నేను చెప్పేసా కోస్తా ఆంధ్ర అంటారు, మనది కోస్తల్ ఆంధ్ర అంటారు. సో భారతదేశంలో వి షేప్లో 9 తీర ప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కువ సముద్ర తీరం షేర్ చేసుకునే రాష్ట్రంగా గుజరాత్ ఉంది, గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్. అంటే గుజరాత్ కొంకణ్, గుజరాత్ వచ్చేసి మనకి కాండ్లా కోస్ట్, కాండ్లా తీరం, మహారాష్ట్ర గోవా కొంకణ్ కోస్ట్. మీరు వి షేప్లో రండి, గుజరాత్ కొంక కాండ్లా కోస్ట్, మహారాష్ట్ర గోవా కొంకణ్ కోస్ట్, కర్ణాటక కెనరా కోస్ట్, తమిళనాడు మీకు కోరమండల్ కోస్ట్, కేరళ మీకు మలబార్ కోస్ట్, ఇదంతా వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశపు పడమటి తీర ప్రాంతం. ఈస్ట్ కోస్ట్కి వస్తే అంటే బంగ్లాదేశ్, తమిళనాడు మూడు సముద్రాలు కలిసే ఒక ఆస్పెక్ట్గా చెప్పొచ్చు. అంటే అరేబియా సముద్రం, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, ఈ రెండు కలుస్తాయి కాబట్టి. అండ్ మీకు ఇటువైపు వస్తే కోస్తా ఆంధ్ర, పారాదీప్ కోస్ట్ మరియు కోస్తాంధ్ర, ఒడిస్సాను వచ్చేసి మీకు వంగా కోస్ట్, వంగా కోస్ట్ అండ్ వెస్ట్ బెంగాల్కి వచ్చేసి హల్దియా పోర్ట్ అనేది ఒక రివరిన్ పోర్ట్ కూడా ఉంది వెస్ట్ బెంగాల్కి సంబంధించి. గాట్ ఇట్? అంటే ఒకే పాయింట్ దగ్గర మీరు ఇన్ని ప్రిపేర్ అయిపోవచ్చు. ఈ పాయింట్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి, మనకు ఒక క్వశ్చన్ రావచ్చు దీని నుంచి. ఏది? ఈ కొంకణ్, ఈ కోస్ట్ల తీర ప్రాంతాల పేర్లు కూడా ఒక్కోసారి ఇంపార్టెంట్. జనగణమనలోనే ఉంది, పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠ, ద్రావిడ, ఉత్కల, వంగ. ఉత్కల్ కోస్ట్ ఒడిస్సా కోస్ట్ అండి, వంగ కోస్ట్ బెంగాల్. ఉత్కల్ ఒడిస్సా, వంగ బెంగాల్. మరి బెంగాల్లో ఏమైనా పోర్ట్ ఉందా సార్? రివరైన్ పోర్ట్ ఉందండి, బెంగాల్లో రివరైన్ పోర్ట్ ఉంది. ఒరిస్సాలో పోర్ట్ ఉందా సార్? పారాదీప్ పోర్ట్ ఉందండి. ఆంధ్రప్రదేశ్లో పోర్ట్ ఉందా సార్? మనకి ఒక గుర్తించబడిన విశాఖపట్నం పోర్ట్ ఉంది, నిజాంపట్నం పోర్ట్ ప్రైవేట్ పోర్ట్ ఉంది, మచిలీపట్నం పోర్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఆంధ్రప్రదేశ్లో కూడా పోర్ట్ ఉంది. సార్ మరి తెలంగాణ పరిస్థితి ఏంటి సార్? తెలంగాణ అనేది చుట్టుపక్కలంతా మనకి సముద్రం లేని రాష్ట్రం, ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఆఫ్ ఇండియా తెలంగాణ అనేది. ఇండియాలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మధ్యప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, చుట్టుపక్కల ఎటువంటి సముద్రము లేని, అంటే సముద్రం లేని, చుట్టుపక్కలంతా ల్యాండ్తో కప్పబడిన ప్రాంతం తెలంగాణ.
ఓకే సో కమింగ్ బ్యాక్ అగైన్ టు ద కాన్సెప్ట్ ఇట్ ఈస్ దీనికి ఒక ప్రాజెక్ట్ కూడా ఉందండి ఈ 9 రాష్ట్రాలు వి షేప్తో ఉంటాయి కాబట్టి ఒక మాల లాగా ఉంటుంది కాబట్టి సాగర్ మాల అనే ప్రాజెక్ట్ కూడా ఉంది సాగర్ మాల అనే ప్రాజెక్ట్ కూడా మనకు ఉంది ఈ 9 రాష్ట్రాలకు సంబంధించి గాట్ ఇట్ సో ఇట్ ఈస్ అ రీజనల్ ఆర్గనైజేషన్ కంప్రైజింగ్ ఆఫ్ 7 మెంబర్ స్టేట్స్ 5 బే ఆఫ్ బెంగాల్కి 2కి సంబంధించి మాత్రం సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించి దీస్ లయింగ్ ఆన్ ద లిటరల్ అండ్ అడ్జసెంట్ ఏరియాస్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ కాన్స్టిట్యూటింగ్ అ కంటీజియస్ రీజనల్ యూనిటీ ద ఆర్గనైజేషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ 6th June త్రూ బ్యాంకాక్ డిక్లరేషన్ సార్ ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి లిటర్ అండ్ అడ్జసెంట్ అండి లిటరల్ అంటే సార్ ఓన్లీ సముద్ర తీర ప్రాంత ప్రదేశం సముద్ర తీర ప్రాంత ప్రదేశం అండ్ ఇది 6th June 1997 5th June ఏంటి మనకి ఇంపార్టెంట్ డేట్ 5th June గుర్తు తెచ్చుకోవాలి 6th June ఇది అంటే 5th June ఎన్విరాన్మెంట్ డే 5th June ఎన్విరాన్మెంట్ డే 8th June ఓషన్స్ డే బే ఆఫ్ బెంగాల్ మాట్లాడాను 6th June ఇది 8th June ఓషన్స్ డే గుర్తుంది కదా మోస్ట్ ఇంపార్టెంట్ అలా గుర్తొచ్చేసేయాలి చదువుతుంటేనే గుర్తురావాలి మనకి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 7 స్టేట్స్ 5 ఫ్రమ్ ద ఏషియా సౌత్ ఏషియా బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ శ్రీలంక సార్ మళ్ళీ దీంట్లో క్రికెట్ ఆడే దేశాలు ఇండియా శ్రీలంక బంగ్లాదేశ్ ఇంకొక 2 దేశాలు ఆ 2 కూడా ఏంటి భూటాను నేపాల్ అయిపోయింది మరి ఇంకొక దేశాలు ఒకటేమో టూరిజం ఆధారిత దేశం థాయిలాండ్ బ్యాంకాక్ అనేది టూరిజం కొద్దిగా టూరిజం ఆధారిత దేశం మయన్మార్ ఆంగ్ సాన్ సూకీ గారు ఉన్నారు మనకి మయన్మార్ మయన్మార్ క్యాపిటల్ నైపిదేవ్ సో మయన్మార్ అండ్ థాయిలాండ్ ఇలా గుర్తు తెచ్చుకుంటే మీకు చాలా ఈజీగా ఒకే దగ్గర అన్ని పాయింట్లు కవర్ అయిపోతాయి గాట్ ఇట్ సో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషనే బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ ఎందుకు అంటే ఈ బే ఆఫ్ బెంగాల్ అనే ఒక న్యాచురల్ బౌండరీని బేస్ చేసుకుని ఇక్కడున్న దేశాలు కొన్ని అవతలున్న దేశాల మధ్య ఒక రకమైన రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికే ఇది ఉంది అండ్ సార్ అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇది స్టార్ట్ అయింది 4 దేశాలతో ఫస్ట్ బిమ్స్టెక్ బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఫస్ట్ ఇలా మొదలైంది తర్వాత ఏంటి బ్యాంకాక్ యాడ్ అయింది తర్వాత ఏంటి మినిస్టీరియల్ మీటింగ్లో బ్యాంకాక్ యాడ్ అయ్యి బిమ్స్టెక్గా మారింది మయన్మార్ యాడ్ అయింది సారీ మయన్మార్ యాడ్ అయ్యి తర్వాత బిమ్స్టెక్గా మారింది అంటే ఇక్కడ ఫస్ట్ ఎం లేదు తర్వాత ఎం వచ్చి యాడ్ అయింది తర్వాత నేపాల్ భూటాన్ ఫైనల్గా ఇంట్రడ్యూస్ అయ్యి ఇది బిమ్స్టెక్ కాస్త బిమ్స్టెక్ అఫీషియల్గా మారిపోయింది అంటే ఇక్కడ ఈ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది చాలా చిన్నగా ఉండేది ఈ దేశాలన్నీ కలవటంతో ఈ దేశాల పేర్లు పోయి ఇది బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక ఈ దేశాల పేర్లు పోయి పూర్తిగా బే ఆఫ్ బెంగాల్ అనే పేరు అనేది కంటిన్యూ అయిపోయింది అది వరకు ఏముండేది బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక థాయిలాండ్ బట్ ఈ దేశాలు వచ్చి యాడ్ అవటంతో నేపాల్ భూటాన్ కూడా వచ్చి యాడ్ అవటంతో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనే పేరుగా ఇది మారింది సో ఇది ఎప్పటి నుంచి 2004 ఫిబ్రవరి నుంచి ఇది అఫీషియల్గా స్టార్ట్ అయింది ద రీజనల్ గ్రూప్ కాన్స్టిట్యూట్స్ బ్రిడ్జ్ బిట్వీన్ సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ రిప్రజెంట్ రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రిలేషన్స్ అమాంగ్ దీస్ కంట్రీస్ సో ఇది సౌత్ ఏషియాకి సౌత్ ఈస్ట్ ఏషియాకి నేను ఇందాకే చెప్పాను మన నైబర్స్ ఫస్ట్ సో ఇండియా బంగ్లాదేశ్తో ఇక్కడ ఉంది మరి సార్క్లోనూ ఉంది సో నైబర్స్ ఫస్ట్ కాబట్టి నైబర్స్ పరంగా మనకి మంచి రిలేషన్స్ ఉంటేనే రేపొద్దున మనం ఏదైనా యూజ్ చేయగలం లేకపోతే ఏమో ఎప్పుడైనా రావచ్చు యుద్ధాలని యుద్ధం వస్తుందని డిఫెన్స్కి మనం అంత ఫండ్ ఇస్తున్నామా కాదుగా యుద్ధం వస్తే సంసిద్ధతగా ఉండాలి సో అటువంటప్పుడు మనకి ఈ నైబర్ రిలేషన్స్ చాలా అవసరం ఉంటాయి యుద్ధం వచ్చినప్పుడు మన సోవరెనిటీని కాపాడుకోవడం మనకి చాలా అవసరం సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం మనకి చాలా అవసరం సో అలాంటప్పుడు పొరుగు దేశాలతో మనం మంచి సంబంధాలు మనకి చాలా అవసరం భారతదేశం బంగ్లాదేశ్తోనే అతి ఎక్కువ ల్యాండ్ బోర్డర్ కూడా కలిగి ఉంది లార్జెస్ట్ ల్యాండ్ బోర్డర్ విత్ ఎనీ కంట్రీ ఇన్ విత్ ఇండియా ఈజ్ బంగ్లాదేశ్ అండ్ శ్రీలంకకి ఇండియాకి మధ్య విడగొట్టిన భారత్ని శ్రీలంకని విడగొట్టింది పాక్ జలసంధి పాక్ స్ట్రైట్ శ్రీలంకని పాక్ బంగ్లాదేశ్ ఇండియాని విడగొట్టింది శ్రీలంకకి మనకి మంచి రిలేషన్సే ఉన్నాయి అది సిరిసేన గారు ఉన్నప్పుడైనా సరే రాజపక్సే గారు ఉన్నప్పుడైనా సరే సో బిమ్స్టెక్
పేరు గుర్తొచ్చిందా? పాకిస్తాన్ ఇండియాతో ఒక రకంగా ఒక రిలీజియస్ ఆస్పెక్ట్ అని చెప్పాను నేను. పేరు గుర్తొచ్చిందా? కేతో స్టార్ట్ అవుతుంది. కర్తాపూర్ కారిడార్, కర్తాపూర్ కారిడార్ మోస్ట్ ఇంపార్టెంట్. కర్తాపూర్ కారిడార్ చదివి తీరాల్సిందే. గుర్తు రావాలి కర్తాపూర్ కారిడార్. బిమ్స్టెక్ ఇస్ అ హోమ్ టు అరౌండ్ 1.5 బిలియన్ పీపుల్, 22% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్, ఏ కంబైన్డ్ జీడిపి ఆఫ్ 2.7 ట్రిలియన్ ఎకానమీ. బిమ్స్టెక్ పర్మనెంట్ సెక్రటేరియట్ ఈజ్ ఎట్ ఢాకా. సార్క్ పర్మనెంట్ సెక్రటేరియట్ ఈజ్ ఎట్ కాఠ్మండు. Got it. BIMSTEC is a permanent secretariat is at Dhaka. Bangladesh currency, Taka. Bangladesh currency, Taka. So, manamu BIMSTEC to inni areas to manam oka rakanga cooperation undi. Okati kaadu, BIMSTEC lo manaki trade and investment, technology, energy, transport and communication, tourism, fisheries, agriculture, climate change. ఎందుకంటే సముద్రంతో ఇవన్నీ చాలా ఈజీగా మనం చేసే ఆస్పెక్ట్లు. ట్రేడ్ చేయొచ్చా, టెక్నాలజీని షేర్ చేయొచ్చా, ఎనర్జీ పరంగా షేర్ చేయొచ్చా, ట్రాన్స్పోర్ట్ చేయొచ్చా. ఇన్ఫ్యాక్ట్ కొన్ని దేశాలకి సబ్ సెక్టర్గా విడగొట్టి ఆ సబ్ సెక్టర్కి కొన్ని నేషన్స్ని ఇచ్చేశారు. అలా ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్కి ఇండియా ఈజ్ అ ఇంపార్టెంట్ నేషన్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. టూరిజం, ఫిషరీస్, అగ్రికల్చర్, క్లైమేట్ చేంజ్, కల్చరల్ కోఆపరేషన్, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, పబ్లిక్ హెల్త్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, పోవర్టీ ఎలివేషన్, కౌంటర్ టెర్రరిజం అండ్ ట్రాన్స్నేషనల్ క్రైమ్. అంటే ఇలాంటి ఏరియాస్ అన్నిట్లోనూ మనం ఆ మిగిలిన దేశాలతో ఒక రకంగా ఒక అవగాహన కలిగి ఉంటాం. అండ్ వీ విల్ షేర్ ఎనీథింగ్ ఆఫ్ దిస్ ఏరియా టు దాట్ కంట్రీస్ అండ్ అదర్ కంట్రీస్ విల్ ఆల్సో కోఆపరేట్ విత్ ఇండియాస్ పాలసీ విత్ రెస్పెక్ట్ టు దీస్ ఏరియాస్. వీటి విషయాల్లో మనం వాళ్ళతో, వాళ్ళతో వాళ్ళు మనతో డీల్ చేసుకున్నట్లు, అంటే ఒక రకంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు. ఒక నిమిషం అండి. సో దట్స్ అబౌట్ బిమ్స్టెక్ అండి. నాన్, చెప్పాను ఇందాకే, నాన్ అలైన్మెంట్ మూమెంట్ అని, అలీనోద్యమం. అంటే నామ్ నేషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నేషన్స్. సో నామ్ నేషన్స్ అనేవి ఏ దేశంతోనూ మేము కలవము. అంటే ఏది, క్యాపిటలిస్ట్తోనూ కలవము, సోషలిస్ట్తోనూ కలవము. సార్ రెండిటికి తేడా ఏంటి? క్యాపిటలిస్ట్ అందరూ పెట్టుబడిదారులే, పేదవాళ్ళు బతకలేరు, అంటే పేదవాళ్ళకి ఛాన్స్ ఉండకపోవచ్చు. సోషలిస్ట్ ప్రతి దాంట్లోకి ప్రభుత్వం వస్తుంది, ప్రతి దాంట్లోకి ప్రభుత్వం వస్తుంది. మరి మన దేశంలో ఉన్న ఎకానమీ మిక్స్డ్ ఎకానమీ. క్యాపిటలిస్టులు ఉన్నారు, అంటే మన దగ్గర బిజినెస్ పర్సన్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఉంది. ఇండియాలో ఉన్న ఎకానమీ సిస్టమ్ ఏంటంటే సార్, డెమోక్రటిక్ సోషలిజం. మన దగ్గర ఉన్నది డెమోక్రటిక్ సోషలిజం. ఏదైనా పని చేయండి మీరు, డూ వాట్ ఎవర్ యూ వాంట్, మీరు ఏ పనైనా చేయండి, కానీ ప్రభుత్వం దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుంది, దాని ప్రకారం పనిచేయాలి. మీరు ఒక హోటల్ పెట్టుకుంటారా? పెట్టుకోండి. హోటల్ పెట్టుకున్నా కూడా మా గైడ్లైన్స్లో నడవాలి, మేము కొన్ని లైసెన్స్లు ఇస్తాం, దాని ప్రకారం నడవాలి. లేదు మీరు ఒక కాలేజ్ పెట్టుకుంటారా? మేము లైసెన్స్ ఇస్తాం, మా దగ్గర నుంచి రికగ్నైజేషన్ కావాలి. లేదు మీరు ఇంకేదైనా ఒక చిన్న ఏజెన్సీ లాంటిది ఏదైనా పెట్టుకుంటారా? ఏదైనా కొరియర్ ఏజెన్సీ లాంటిది పెట్టుకోండి, మా దగ్గర నుంచి పర్మిషన్ రావాలి. సో ఏం చేయాలన్నా ఇండియాలో ప్రైవేట్ పీపుల్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తూ పై ఎత్తున గవర్నమెంట్ రెగ్యులేషన్ అనేది ఉంది. సో ఇండియాలో బిఎస్ఎన్ఎల్ ఉంది, ఎయిర్టెల్ ఉంది. ఇండియాలో కొన్ని మోనోపోలీ ఉన్నాయి, కొన్ని ఆలిగోపోలీ ఉన్నాయి. సో పబ్లిక్ కంపెనీస్కి ఫ్రీ స్పేస్ ఉంది, ప్రైవేట్ కంపెనీస్ ఫ్రీ స్పేస్ ఉంది. కొన్ని ఏరియాస్లో మోనోపోలీ. పోలీస్కి ప్యారలల్గా ఇండియాలో ఇంకొక లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ లేదు. జుడిషియరీకి కోర్టులే, లా అండ్ ఆర్డర్ కంట్రోలింగ్కి పోలీసులే. ఇండియాలో రైల్వే ట్రాక్ల మీద నడిచేవన్నీ గవర్నమెంట్ రైళ్లే. ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని ప్రైవేట్ ట్రైన్స్ అనేవి కొద్దిగా వస్తున్నాయి, కానీ మొత్తం రైలే. అదే రోడ్డు మీద లారీలు నడుస్తాయి, బస్సులు నడుస్తాయి, ప్రైవేట్ బస్సులు, కార్లు, బైకులు. సో ఇంత ఆస్పెక్ట్ ఉంది, అంటే ప్రైవేటైజేషన్ ఉంది, పబ్లిక్ ఆస్పెక్ట్ ఉంది. సో మనది, మన దేశం ఒక మిక్స్డ్ ఎకానమీ. వీఆర్ ద మిక్స్డ్ ఎకానమీ నేషన్. సో అలా నామ్లో మేము ఎవరితో కలవము, మేము మీతో కలము, వాళ్ళతో కలము, మాకు రెండు దేశాలతో డీలింగ్ అనేది కావాలి.
రష్యా నుంచే కదా మనం ఒక రకంగా ప్లానింగ్ కమిషన్ కానీ ఇవన్నీ ఒక రకంగా అబ్జర్వ్ చేసుకున్నది. అండ్ మన కాన్స్టిట్యూషన్లో కొన్ని ఆస్పెక్ట్స్ని రష్యా నుంచి తీసుకున్నాం. ప్రస్తుతం రష్యా అధ్యక్షుడిగా పుతిన్ గారు ఉన్నారు. సో పుతిన్ గారితో ఇండియన్ గవర్నమెంట్కి చాలా మంచి డీల్స్ ఉన్నాయి, చాలా మంచి డీల్స్ ఉన్నాయి మన గవర్నమెంట్తో. మనకి ఏ హెల్ప్ కావాలన్నా రష్యా చేస్తుంది. ఇంకొక 2037 వరకు ఆయనే రష్యాకి ప్రైమ్ మినిస్టర్గా అయినా ప్రెసిడెంట్గా అయినా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మోస్ట్లీ రష్యాలో రీసెంట్గా ఒక ఎలక్షన్ కూడా జరిగింది. సో ఆ ఆస్పెక్ట్లో రష్యాతో మనకి మంచి డీలింగ్స్ ఉన్నాయి. యుఎస్ఏతో కూడా మనకి మంచి డీలింగ్స్ ఉన్నాయి. యా, ప్రిపరేటరీ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ నామ్ మీటింగ్ హెల్డ్ ఇన్ కైరో ఈజిప్ట్ ఫ్రమ్ 5th to 12th June 1961. సో నామ్ అనేది మీటింగ్కి సంబంధించిన ప్రిపరేటరీ యాక్టివిటీ మొట్టమొదటిసారిగా కైరోలో జరిగింది. నామ్ కాన్ఫరెన్స్ అనేది బ్యాండంగ్లో ఏషియా ఆఫ్రికా బ్యాండంగ్ సమావేశం, ఏషియా ఆఫ్రికాకి సంబంధించిన కొన్ని దేశాలు బ్యాండంగ్ అనే ప్లేస్లో కలిసి నామ్ గురించి చెప్పాయి. మొట్టమొదటి నామ్ సమావేశం యుగస్లేవియాలోని బెల్గ్రేడ్లో జరిగింది. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి నామ్ సమావేశం యుగస్లేవియాలో జరిగింది, బెల్గ్రేడ్లో. సో 1961లో ఇది జరిగింది. ఆబ్జెక్టివ్స్, ఇక్కడ కూడా ఆబ్జెక్టివ్స్ ఏంటి? టు క్రియేట్ అన్ ఇండిపెండెంట్ పార్ట్ ఇన్ ద వరల్డ్ పాలిటిక్స్ దట్ వుడ్ నాట్ రిజల్ట్ ఇన్ మెంబర్ స్టేట్స్ బికమింగ్ పామ్స్ ఇన్ ద స్ట్రగుల్స్ బిట్వీన్ ద మేజర్ పవర్స్. రెండు పెద్ద దేశాలు కొట్టుకుంటున్నప్పుడు చిన్న దేశాలు ఆ పెద్ద దేశాలకి సరిపడ పావులుగా మారకూడదు. చిన్న దేశాలు పెద్ద దేశాలకి పావులుగా మారకూడదు. చిన్న దేశాలకు ఉండే సోవరెనిటీ చిన్న దేశాలకు ఉంటుంది. పెద్ద దేశాలు కొట్టుకుంటున్నప్పుడు, రెండు పెద్ద దేశాలు కొట్టుకుంటున్నప్పుడు చిన్న దేశాలకు ఎఫెక్ట్ కాకూడదు, అవి పావులు కాకూడదు. ఇట్ ఐడెంటిఫైస్ ద రైట్ ఆఫ్ ఇండిపెండెంట్ జడ్జ్మెంట్, స్ట్రగుల్ అగెయిన్స్ట్ ఇంపీరియలిజం, నియో కొలోనలిజం. సో ఇండిపెండెంట్ జడ్జ్మెంట్కి ఇంపీరియలిజం, ఒక రకంగా కొన్ని కాలనీస్ ఉండేవి. సో సొంతంగా ఉండటం, స్వతహాగా ఉండటం, ఎదగటం అనే ఆస్పెక్ట్స్లో ఈ నామ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ టు యూజ్ మోడరేషన్ రిలేషన్స్ విత్ ఆల్ ద బిగ్ పవర్స్ యాజ్ 3 బేసిక్ ఎలిమెంట్స్ దట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇట్ అప్రోచ్ ఇన్ రిలేషన్స్ విత్ ఆల్ బిగ్ పవర్స్. ప్రతి పెద్ద దేశంతోనూ చిన్న దేశానికి ఒక రిలేషన్. ద యూజ్ ఆఫ్ మోడరేషన్ ఇన్ రిలేషన్ విత్ ఆల్ ద బిగ్ పవర్స్. చిన్న దేశాలు పెద్ద దేశాలతో మంచి రిలేషన్ కలిగి ఉంటేనే వాటికి ఏమైనా ఇబ్బంది వస్తే సాల్వ్ చేస్తాయి. యాజ్ 3 బిగ్ బేసిక్ ఎలిమెంట్స్ దట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇట్ అప్రోచ్ అన్ అడిషనల్ గోల్ ఈస్ ఫెసిలిటేటింగ్ అ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ కారిడార్. సో ప్రపంచవ్యాప్తంగా ఒక ఎకనామిక్ కారిడార్ ప్రపోజల్ ఉంది. ఇది ఒకప్పుడు పెట్టిన గోల్ కాదండి, ఈ మధ్య తీసుకొచ్చిన గోల్. ఏది? ఇంటర్నేషనల్ ఎకనామిక్ కారిడార్ అనేది. ఎకనామిక్ కారిడార్ అంటే ఏంటి? ఆ ప్రదేశాల్లో ఎకనామీకి సంబంధించి ఏవైతే డెవలప్ అవుతున్నాయో అవన్నీ ఒక గ్రూప్గా చేస్తాం. సో ఒకటి, పెద్ద దేశాలతో చిన్న దేశాలు పావులుగా మారకూడదు. రెండవది, స్వతహాగా సొంతంగా ఎదగాలి. మూడు, ప్రతి చిన్న దేశం పెద్ద దేశంతో మంచి రిలేషన్ అనేది కలిగి ఉండి ఆ అప్రోచ్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. అడిషనల్ గోల్ ఏంటి? ఇవన్నీ కలిసి 120 దేశాలు ఉన్నాయి. 120 దేశాలు దీంట్లో కూటమిగా ఉన్నాయి. సో ఒక ఇంటర్నేషనల్ ఎకనామిక్ కారిడార్కి ఇది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి ఎవరు దీనికి సమావేశాలకి నాయకత్వం వహిస్తారు, అధ్యక్షత వహిస్తారంటే ప్రతిసారి ఒక దేశం ఈ సమావేశాన్ని కండక్ట్ చేస్తుంది. సో ఎప్పుడు ఏ దేశం అయితే సమావేశాన్ని కండక్ట్ చేస్తుందో ఆ దేశం దీనికి చైర్మన్షిప్ తీసుకుంటుంది. సిహెచ్ఓజిఎం సార్, ఇవేనా సమావేశాలంటే మీరు ఒక టేబుల్ వేసుకోండి. మీరు ఒక టేబుల్ వేసుకుని ఆ టేబుల్లో రోస్ ఏముండాలి, అంటే అడ్డంగా ఏముండాలో చెప్తున్నా. సమిట్, ఎస్టాబ్లిష్డ్ ఇయర్, హెడ్ క్వార్టర్, ఇండియాస్ రోల్ అండ్ మెంబర్ కంట్రీస్. సమిట్, ఇయర్, హెడ్ క్వార్టర్, ఇండియాస్ ఎస్టాబ్లిష్మెంట్, ఎనీ రీసెంట్ రిమార్క్స్, ఇలా అంటే ఒక టేబుల్ వేసుకుంటే ఎగ్జామ్కి వెళ్లే ముందు ఆ టేబుల్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది. ఆ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో కమెంట్ చేశారే, 1 మినిట్ అండి, వన్ మినిట్ నామకేనా మీరు చెప్పింది? ఎస్. అండ్ ఇండోనేషియా అన్నారు కాబట్టి, ఇండోనేషియా అన్నాను కాబట్టి, కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈజ్ ద
What is the volcano name that erupted in 2018 that created tsunami in 2018 December? 2018 December lo oka volcano pelindi Indonesia lo. A volcano pere enti? Can anyone tell me? A volcano pere enti? మనకి మన దేశంలో పెద్దగా యాక్టివ్ వాల్కెనోస్ ఏమి లేవు. వాల్కెనోస్ చాలా ఇంపార్టెంట్ జియోగ్రఫీ చదివేటప్పుడు. ఇండోనేషియా క్యాపిటల్ కాబట్టి, ఇండోనేషియా వచ్చింది కాబట్టి. సో కెన్ ఎనీవన్ టెల్ మీ ద నేమ్ ఆఫ్ దట్ వాల్కెనో? క్రకటోవా, అనక్ క్రకటోవా ఇస్ ద నేమ్ ఆఫ్ ద వాల్కెనో. 2018 డిసెంబర్లో న్యూ ఇయర్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఒక వాల్కెనో ఎరప్ట్ అయ్యి అక్కడ సునామీ వచ్చింది. అది దాని మదర్ మదర్ క్రకటోవా అనే వాల్కెనో ఒకటి ఉంది. ఇది చైల్డ్ క్రకటోవా. 2018 పేలింది చైల్డ్ క్రకటోవా. ఆ వాల్కెనో పేలి దాని దుమ్ము ధూళి సముద్రంలో పడి సముద్రం ఒక్క ఎత్తున ఎగిసిపడి సునామీ వచ్చింది. 2018 జరిగింది, 2018 సునామీ. ఇండోనేషియా అంటేనే సునామీల దేశం. సో న్యూ ఇయర్ ఆస్పెక్ట్స్కి చాలామంది ఇండోనేషియాకి వస్తారు. సో అక్కడ చాలామంది సునామీ వల్ల చాలామంది చనిపోయారు అప్పట్లో. సో అలా గుర్తుపెట్టుకోండి, ఇండోనేషియా వచ్చింది కాబట్టి. ఇది ఇండోనేషియాలో ఏదైనా ఉందా? భూకంపాల దేశం అంటారు, సునామీల దేశం అంటారు. గాట్ ఇట్? యా, కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ క్రకటోవా అండి. ఆల్రెడీ ఒక క్రకటోవా, క్రకటోవా అనక్ క్రకటోవా. ఆ మదర్ క్రకటోవా వెళ్ళినప్పుడు అయితే దాదాపు ఒక 6 నెలలు పొద్దునకి సాయంత్రానికి తేడా లేదు. అంత దుమ్ము సన్లైట్ ఆపేసింది, అంతటి దుమ్ము సన్లైట్ ఆపేసింది. యా, ఎనీవే, కమింగ్ బ్యాక్ అగైన్ టు ద కాన్సెప్ట్, కామన్వెల్త్ ఇస్ అ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ 54 ఇండిపెండెంట్ అండ్ ఈక్వల్ కంట్రీస్. అన్నీ ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలన కింద ఉన్న దేశాలే కామన్వెల్త్ దేశాలు. ఇట్ ఈజ్ అ హోమ్ టు 2.4 బిలియన్ పీపుల్ అండ్ ఇంక్లూడ్ బోత్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. 32 of our members are small states including many island nations. So 32 దేశాలు, అందులో చిన్న దేశాలు అండ్ చాలా వరకు ద్వీప దేశాలు ఉన్నాయి. సో 2.4 బిలియన్ పీపుల్కి ఇవి మెంబర్, అంటే ఇవి హోమ్గా ఉన్నాయి. ప్రపంచంలో 2.2 బిలియన్ పీపుల్ ఈ కామన్వెల్త్ దేశాల్లో ఉన్నారు. ఇండియాలో కూడా కామన్వెల్త్ క్రీడలు జరిగాయి కదా, 2010 కామన్వెల్త్ క్రీడలు ఇండియాలో ఢిల్లీలో జరిగాయి. కామన్వెల్త్ సెక్రటేరియట్ సపోర్ట్స్ కంట్రీస్ టు అచీవ్ కామన్వెల్త్ ఎయిమ్స్. దిస్ వెబ్సైట్ ఈస్ రన్ బై కామన్వెల్త్ సెక్రటేరియట్. కామన్వెల్త్ ఫౌండేషన్ సపోర్ట్స్ పీపుల్స్ పార్టిసిపేషన్ అండ్ డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్. కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ ప్రమోట్స్ ఓపెన్ లెర్నింగ్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. అంటే దానికి సంబంధించి ఒక ఫౌండేషన్ ఉంది, ఒక లెర్నింగ్ ఆస్పెక్ట్ ఉంది. సో ఆ రకంగా కామన్వెల్త్ అనేది చాలా సపోర్టివ్గా ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఒక థీమ్ ఉంది. 2021 సమావేశాలు ఆర్వండాలో జరుగుతున్నాయి. 2021 సమావేశాలు రీసెంట్గా కామన్వెల్త్లో యాడ్ అయిన దేశాలు ఆర్వండా అండ్ మొజాంబిక్. ఈ రెండు దేశాలు రీసెంట్గా యాడ్ అయినాయి. సో డెలివరింగ్ అ కామన్ ఫ్యూచర్, డెలివరింగ్ అ కామన్ ఫ్యూచర్ కనెక్టింగ్ ఇన్నోవేటింగ్ ట్రాన్స్ఫార్మింగ్, ఇది థీమ్ అండి. ఇది థీమ్. ఈ 2021 సమావేశాలు ఉన్నాయి. మరి కరోనా పాండమిక్ కాబట్టి ఏం జరుగుతుందనే తెలియదు. సో May 24 కామన్వెల్త్ దినోత్సవం ఉంది. May 24 కామన్వెల్త్ దినోత్సవం. సో ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఎంకరేజ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రీసోర్సెస్ ఆన్ ల్యాండ్ అండ్ సీ. ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకంటే చాలా పెద్ద సమిట్ కాబట్టి ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి, పెద్ద గ్రూప్ కాబట్టి. బూస్ట్ ట్రేడ్ అండ్ ఎకానమీ, సపోర్ట్ డెమోక్రసీ గవర్నమెంట్ అండ్ రూల్ ఆఫ్ లా. సో డెమోక్రసీని సపోర్ట్ చేయాలి. కామన్వెల్త్ దేశాల్లో కూడా కొన్ని దేశాలు డెమోక్రసీ ఉన్నాయి, కొన్ని పార్లమెంటరీ డెమోక్రసీ, కొన్ని ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ అండ్ రూల్ ఆఫ్ లా. చట్టం ముందు అందరూ సమానమే అనే ఒక రకమైన ఆస్పెక్ట్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుంటే, CHOGM కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్. అంటే సార్, ఇక్కడ దేశాధినేతలే ఈ సమావేశాల్లో పాల్గొంటారు. గాట్ ఇట్? సపోర్ట్ స్మాల్ స్టేట్స్ హెల్పింగ్ దెమ్ టు ట్యాకిల్ ద పర్టిక్యులర్ ఛాలెంజెస్ దే ఫేస్. సార్, మీరు క్లాస్ అయిన తర్వాత ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే, క్లాస్ అయిన తర్వాత కాదు కానీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం
ప్రతి సమ్మిట్, ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేసిన ప్రతి సమ్మిట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్, దాంట్లో అప్డేట్స్ అనేవి ఎగ్జామ్కి 1 వీక్ ముందు నోట్ చేసుకోండి. ప్రతి దానికి అఫీషియల్ వెబ్సైట్ ఉంది. సో ఎగ్జామ్కి వెళ్ళే 1 వీక్ ముందు, ఇప్పుడు క్లాస్ ఇవాళ అవుతుంది, కొంత నాలెడ్జ్ వస్తుంది, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇంకొన్ని అప్డేట్స్ రావచ్చు. సో ప్రతి దానికి వెబ్సైట్ ఉంది. సిహెచ్ఓజిఎంకి వెబ్సైట్ ఉంది, సార్క్కి వెబ్సైట్ ఉంది, బ్రిక్స్కి వెబ్సైట్ ఉంది. ప్రతి దాంట్లోనూ దేర్ విల్ బి సమ్ చేంజ్. కొన్ని చేంజెస్ ఉండొచ్చు, కొన్ని కొన్ని ఎకనామికల్గా చేంజెస్ ఉండొచ్చు. ఆ ఎకనామికల్ చేంజెస్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఏదైనా సాయం చేయొచ్చు, లేదు ఏదైనా కంట్రీ కొత్తగా యాడ్ అవ్వచ్చు. సో ఆ ఏదైనా సమ్మిట్ జరగచ్చు ఎగ్జామ్కి 1 వీక్ ముందు, ఎక్కువ కూడా. Got it. So support small states, helping them to tackle the particular challenges they face. వాళ్ళు ఫేస్ చేసే పర్టిక్యులర్ ఛాలెంజెస్ని ఈ కామన్వెల్త్ దేశాలు ట్రీట్ కన్సిడర్ చేస్తాయి. పాట్రిషియా స్కాట్లాండ్, ఈవిడ కరెంట్ కామన్వెల్త్ దేశాలకు కాదు, కామన్వెల్త్ గ్రూప్కి ఈవిడ కరెంట్ సెక్రటరీ జనరల్ 2016 నుంచి ఉంది. కరెంట్ కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా ఈవిడ ఉన్నారు. బ్రిక్స్ బ్రిక్స్ దేశాలు ఎలా ఉన్నాయండి క్లాసులు నిన్న ఇవాళ? హోప్ఫుల్లీ యూజ్ అవుతున్నాయి నేను అనుకుంటున్నాను మీకు. రేపు కూడా ఒకటి ఉంది. సో రేపు ఇట్స్ ద క్లాస్ ఈజ్ ఆన్ గవర్నెన్స్, ఆర్టీఐ, వీటికి సంబంధించిన క్లాస్ రేపు ఉంది. అండ్ రేపు ఆఫ్టర్నూన్ 3 యాప్లో అంటే ఫ్రీ క్లాస్ ఒకటి ఉందండి, ఎకానమీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీ ఆన్ ఎంసీక్యూస్. ఒక 15-20 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ రూపంలో రేపు డిస్కస్ చేయబోతున్నాను, గ్రూప్ 2 లెవెల్కి సంబంధించి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కనుక మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలిస్తే ఎవరన్నా చెప్పండి, లెట్ దెమ్ ఈ క్లాస్కి సంబంధించి. ఓకే, అండ్ బ్రిక్స్ పేరులోనే ఉంది బ్రిక్స్ అని, కానీ ఇది బ్రిక్స్గా స్టార్ట్ కాదు. ఇక్కడున్న 5 దేశాలు మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇందాకే చెప్పాను, బ్రెజిల్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ద వరల్డ్. బ్రెజిల్లోనే 2014 సాకర్ కూడా జరిగింది, ఫుట్బాల్ వరల్డ్ కప్ బ్రెజిల్లోనే జరిగింది. 2016 రియోలో ఒలింపిక్స్ జరిగాయి బ్రెజిల్లోనే. తర్వాత ఒలింపిక్స్ టోక్యోలో జరగాలి, 2020 జరగాల, 2021 పోస్ట్ పోయినాయి, 2020 జూలైలో జరగాల్సింది, బట్ టోక్యోలోకి వెళ్ళి. అంటే 2014-16 రెండు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ బ్రెజిల్లో జరిగాయి. సో అలా బ్రెజిల్ అప్పట్లో చాలా పాపులర్గా ఉండేది. రష్యాలో ఈ మధ్య ఎన్నికలు జరిగాయి. పుతిన్ గారు మళ్ళీ రీఎలెక్ట్ అయ్యారు. అంటే కొన్నాళ్ళ కొన్ని దాదాపు ఒక 20 పాటు, అంటే 2037 వరకు మోస్ట్లీ ఆయనే ఆ దేశాధినేతగా ఉంటారు. ఇండియా మన దేశం, చైనా మనకి, చైనాకి సంబంధించి కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా, బట్ ఎస్, మరీ అంత యుద్ధానికి వెళ్ళే అంత పరిస్థితి అయితే లేవు. ఎందుకంటే ఇండియా చైనా యుద్ధంలోకి వెళ్తే అది చాలా వేరే కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ట్రేడ్ వార్, కొన్ని యాప్స్ని బ్యాన్ చేయడం కానివ్వచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ అయితే కొన్ని ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా, ఇండియా సౌత్ ఆఫ్రికా చాలా మంచి డీల్ ఉంది. మనం దీంతోనే కాదు, ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా ఐబిఎస్ఏ అనే ఇంకో సమావేశం కూడా ఉంది. ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా 3 దేశాలు కలిసి ఐబిఎస్ఏ అనే ఒక సమావేశం కూడా నడిపించుకుంటున్నాం. ఓకే, ది సమ్మిట్ హ్యాపెన్స్ యాన్యువల్లీ, యాన్యువల్గా ఈ సమ్మిట్ జరుగుతూ ఉంటుంది. ఈ సమ్మిట్కి సంబంధించి చైర్మన్షిప్ సమ్మిట్ జరిగినప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే జనరల్గా సమావేశం ఎక్కడ జరుగుతుందో దానికి సంబంధించి రొటేషన్ పద్ధతిలో ఇది వస్తూ ఉంటుంది. సో బ్రిక్స్ 40% వరల్డ్ పాపులేషన్కి, 30% ప్రపంచపు జీడిపికి పార్ట్. ఎందుకంటే పెద్ద దేశం ఏరియా పరంగా, 2 పాపులేషన్ పరంగా దీంట్లో ఉన్నాయి. ఏరియా పరంగా పెద్ద దేశం, పాపులేషన్ పరంగా 2 దీంట్లో కూటమిగా ఉన్నాయి. చైనాతో మనం డీల్ చేసుకుంటున్న కంట్రీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్గా బ్రిక్స్ సమావేశాలు. అంటే సార్క్లో, బిమ్స్టెక్లో చైనా దూకుడుతనాన్ని మనం కొద్దిగా తగ్గించి ఈ నైబరింగ్ కంట్రీస్తో కొద్దిగా డీల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇండియా చైనా ఏషియా నుంచి ఉన్నాయి, సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా నుంచి, రష్యా యూరప్ నుంచి, బ్రెజిల్ ఏమో లాటిన్ అమెరికా నుంచి. సో ఇలా 5 ఖండాల నుంచి దేశాలు ఉన్నాయి. కాబట్టి మనము చైనా ఇక్కడ ఏషియాని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక వీళ్ళొక ఈ బ్రిక్స్ అనే టర్మ్ని కాయిన్ చేసింది జిమ్ ఓ నీల్ అనే పర్సన్ అండి. జిమ్ ఓ నీల్ అనే పర్సన్ ఈ టర్మ్ని కాయిన్ చేశారు. 1 సో అంటే
పవర్ఫుల్ ఎకానమీస్, ఇక్కడ మేజర్ ఆస్పెక్ట్ ఇవి పవర్ఫుల్ గ్రోయింగ్ ఎకానమీస్, పవర్ఫుల్ గ్రోయింగ్ ఎకానమీస్ సార్. ఇండియా జీడిపి, ఇండియా ఎకానమీ సైజు $5 trillion కోసం మనం ముందుకు వెళ్తున్నాం. సో కరెంట్లీ $2.7 trillion ఉన్నాం. సో వీఆర్ ప్లానింగ్ టు గో విత్ $5 trillion సూన్, తొందరలో వెళ్తున్నాం. సో ఇక్కడ ఎకనామిక్ కోఆపరేషన్ మనకి ఈ దేశాల నుంచి ఉంది. బ్రిక్స్ బ్యాంక్ అనేది 2014 ట్రీటీ ద్వారా ప్లాన్ చేశారు, అంటే ఫోర్క్లేజా డిక్లరేషన్ అనే ఒక డిక్లరేషన్లో బ్రిక్స్ బ్యాంక్ని మెన్షన్ చేశారు. ఫోర్క్లేజా డిక్లరేషన్ గుర్తుపెట్టుకోండి, ఫోర్క్లేజా డిక్లరేషన్ 2015 బ్రిక్స్ బ్యాంక్ అఫీషియల్గా స్టార్ట్ అయింది. అండ్ బ్రిక్స్ బ్యాంక్కి సంబంధించి చైర్మన్గా మన దేశానికి సంబంధించిన కేవీ కామత్ గారు ఉన్నారు. రొటేషన్ పద్ధతిలో ఆయన 5 సంవత్సరాలు ఆ పదవిలో ఉంటారు, 2021 వరకు ఆయన ఆ పదవిలో ఉంటారు. బ్రిక్స్ బ్యాంక్కి ఇంకొక పేరు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దీని హెడ్ క్వార్టర్ షాంఘైలో ఉంది. బ్రిక్స్ ఈజ్ గ్రోయింగ్ యాజ్ న్యూ అండ్ ప్రామిసింగ్ పొలిటికల్ డిప్లొమాటిక్ గ్రూప్ ఆఫ్ ఎమర్జింగ్ ఎకానమీస్. సో ప్రామిసింగ్ పొలిటికల్ డిప్లొమాటిక్ గ్రూప్, చైనాతో మనం ఒక రకంగా యుద్ధానికి వెళ్ళకపోవటానికి రీసెంట్గా గాల్వాన్లో జరిగిన ఇష్యూస్ కానీ, అంటే యుద్ధం వెళ్ళటం ఎంతసేపు కానీ దాంతో ఈక్వల్గా నష్టపోయే అవకాశం ఉంది. అందులోనూ వరల్డ్స్ లార్జెస్ట్ ఫిజికల్ మిలిటరీ పవర్ చైనాది. చైనాతో యుద్ధం అంటే వాళ్ళు చాలా పెద్ద ఆర్మీ పవర్ ఉంది వాళ్ళకి, అలానే మన దగ్గర తక్కువ కాదు, మన దగ్గర ఆర్మీ పవర్ ఉంది. కానీ ఈక్వల్గా ఇద్దరం డెవలపింగ్ ఆస్పెక్ట్లో ఉన్నాం. ప్రపంచ దేశాలు ఇప్పుడు కరోనాకి ఒక రకంగా చైనా వైపు వేలు చూపిస్తుంటే, మనం ప్రపంచానికి ఈ పీపీఈ కిట్స్ అందించడంలో కానీ, వారి వెంటిలేటర్స్ అందించడంలో కానీ మేక్ ఇన్ ఇండియా ద్వారా మనం ప్రపంచానికి ఒక రకంగా ఆపన్న హస్తం, అంటే సాయం చేస్తున్నాం. సో ఇటువంటి టైంలో యుద్ధం మంచిది కాదని గాల్వన్లో అంత ఇష్యూ జరిగినా డీల్స్తో మాటలతో దాన్ని హోల్డ్ చేశాం, కానీ యుద్ధానికి వెళ్ళలేదు. సో యుద్ధం అనేది ఎప్పుడు ఏ ఎకానమీకైనా ఇబ్బంది. అందులోనూ ఇలాంటి ఒక ఇలాంటి ఒక ఫార్మల్ సమిట్లో ఉన్నాం. సో చైనాతో డీల్ వద్దు అనుకుంటే, అంటే చాలా ఆస్పెక్ట్స్ అందరూ అంటే ఉంటారు చైనాతో డీల్స్ ఎందుకు క్యాన్సిల్ చేయొచ్చు కదని, దానికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పర్మిషన్ కూడా ఉండాలి, ప్రపంచ వాణిజ్య సంస్థ WTO దాని పర్మిషన్ కూడా కావాలి. ఒక్కొక్కసారి డీల్ వద్దు అనుకుంటే అవ్వదు కదా, దాని పర్మిషన్ కూడా కావాలి, కాబట్టి అదంత ఈజీ కాదు. సో బ్రిక్స్ బ్యాంక్లో చైనా పెద్ద పార్ట్నర్గా ఉంది కాబట్టి బ్రిక్స్ బ్యాంక్ పర్మనెంట్ హెడ్ క్వార్టర్ చైనాలో ఉంది. ఇండియా సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్గా ఉంది కాబట్టి ఇండియా నుంచి ఫస్ట్ చైర్మన్ అయ్యారు. రీజనల్ ఆఫీస్ డిఫరెంట్ డిఫరెంట్ నేషన్స్లో ఉన్నాయి. రొటేషన్ పద్ధతిలో నెక్స్ట్ కేవీ కామత్ గారి ప్లేస్లో ఇంకొక దేశానికి సంబంధించిన చైర్మన్ వస్తారు. ఇన్ఫ్యాక్ట్ బ్రిక్స్ బ్యాంక్ అనేది ఇండియాలో దాదాపు కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు రోడ్స్ వేయడానికి, ఈ శానిటేషన్ ఆస్పెక్ట్స్కి బ్రిక్స్ బ్యాంక్ చాలా సపోర్ట్ చేసింది. సార్ ప్రపంచ బ్యాంక్ ఉందగా మళ్ళీ బ్రిక్స్ బ్యాంక్ ఎందుకు, ఏ ఐఐబి ఎందుకంటే బ్రిక్స్ బ్యాంక్ ఏఐఐబి, ఏఐబి అనేది సపరేట్ కాన్సెప్ట్. వరల్డ్ బ్యాంక్ ఒక ఆల్టర్నేట్గా పుట్టింది, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. అది ఎందుకు పెట్టారంటే వరల్డ్ బ్యాంక్ కొద్దిగా వెస్ట్రన్ కంట్రీస్కే సపోర్ట్ చేస్తుంది, ఇండియన్ కంట్రీస్కి సపోర్ట్ చేయడానికి ఇలాంటి ఒక బ్యాంక్ మనకి అవసరం అని చెప్పి ఏఐబి పెట్టారు. సో అలా మనకి ఏఐఐబి అనేది, ఇండియా కూడా ఏఐబిలో మెంబర్ కంట్రీ, గాట్ ఇట్. సో బ్రిక్స్ బ్యాంక్ అండ్ ఏఐఐబి రెండు ఒక ఇంటర్నేషనల్ సమిట్స్, అంటే బ్రిక్స్ బ్యాంక్ అనేది సమిట్ పుట్టింది, ఫస్ట్ బ్రిక్స్ సమిట్ పుట్టింది, తర్వాత బ్యాంక్ పుట్టింది. ఏఐబి అనేది ఎలాంటి సమిట్ లేదండి, ఏఐబి బ్యాంక్గానే పుట్టింది 2016. ఏఐబి బ్యాంక్గానే పుట్టింది 2016. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇవాళ డిస్కస్ చేసిన సమిట్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్, ఎగ్జామ్కి ముందు అన్అకాడమీ క్లాస్ ఇంకొకటి జరుగుతుంది. ఇప్పుడు రేపు ఏదైనా ఎగ్జామ్ ఉందనుకోండి, దెర్ విల్ బీ క్లాస్. అట్ ది సేమ్ టైం మీ సైడ్ నుంచి కూడా యూ హ్యావ్ టు రెఫర్ 1 వీక్ ముందు మాత్రం, ఎగ్జామ్ 1 వీక్లో ఉందనగా ఖచ్చితంగా దీనికి సంబంధించిన వెబ్సైట్స్ ఒఫీషియల్ వెబ్సైట్లో మాత్రం ఖచ్చితంగా వెరిఫై చేయండి. యూ హ్యావ్ టు వెరిఫై ఇట్, మర్చిపోదు. అండ్ ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. రేపు కూడా 7 to 8, రేపు క్లాస్ 8కి కాదు, రేపు 7 to 8 ఆన్ గవర్నెన్స్, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం కానీ, సిటిజన్ చార్టర్ కానీ, వీటికి సంబంధించి రేపు డిస్కషన్. గాట్ ఇట్? మీట్ టుమారో అండి. థ్యాంక్ యూ.